హలో వైజాగ్ పీపుల్, ఈరోజు టాపిక్ వచ్చేసి తెన్నటి పార్క్. కైలాసగిరి రోప్వే జంక్షన్ నుండి జస్ట్ 50 మీటర్స్లో ఉంది ఈ పార్క్. పార్క్కి ఆపోజిట్లో 4 వీలర్స్ పార్కింగ్ ఉంది. రోడ్ క్రాస్ చేసి లోపలికి వెళ్లే ముందు చూస్తే పానీపూరి, ఐస్ క్రీమ్ కాస్త నన్ను టెంప్ట్ చేస్తాయి. ఎంట్రన్స్ వే చుట్టూ గార్డెన్తో, ఎటు చూసిన పచ్చదనంతో నిండిపోయింది. చాలా క్లీన్గా ఉంది. మొబైల్ని ఏవైపు ఫ్రేమ్ పెట్టినా వ్యూ పర్ఫెక్ట్గా ఉంది. టాప్ యాంగిల్ నుండి బీచ్ని చూస్తే సూపర్గా ఉంటుంది. మీరు ఓ లుక్ వేయండి. తెనటి పార్క్కి ఇంకాస్త అందాన్ని తీసుకొచ్చింది కార్గో వెసల్. అసలు ఈ కార్గో వెసల్ ఎక్కడి నుండి వచ్చింది, ఈ ప్లేస్కి ఎలా వచ్చి చేరుకుందో తెలుసుకుందాం. అక్టోబర్ 14, 2020 ఇయర్లో 3,000 టన్నుల బరువు గల బంగ్లాదేశ్ ఎంవీమా కార్గో వెసల్ తుఫాను కారణంగా యాంకర్ను కోల్పోయింది. దాదాపు 15 మంది సిబ్బందితో ఉన్న కార్గో వెసల్ రాత్రి 11:45కి అనుకోకుండా తెన్నటి పార్క్ సమీపంలోకి చేరుకుంది. తర్వాత రోజు నుండి తెన్నటి పార్క్కి కార్గో వెసల్ వచ్చిందన్న వార్త అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ కార్గో వెసల్కి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఈ కార్గో వెసల్ని ఫ్లోటింగ్ రెస్టారెంట్గా మార్చడంపై చర్చలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అదే నిజమైతే ఎంత బాగున్నో. అసలు తెన్నటి పార్క్కి తెన్నటి అని పేరు ఎలా వచ్చింది మీకు తెలుసా? అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. భారతదేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొనడంతో పాటు విశాఖపట్నంలో ఉన్న ఉక్కు కర్మాగార స్థాపనలో కూడా పాల్గొన్న వారే తెన్నటి విశ్వనాథం గారు. ఈయన జ్ఞాపకార్థంగా తెన్నటి పార్క్కి ఆయన పేరు పెట్టడంతో పాటు విగ్రహావిష్కరణ కూడా చేశారు. ఎంట్రన్స్ గేట్లో కనబడుతుంది. వైజాగ్లో ఉన్న టూరిజం ప్లేసెస్తో పాటు బెస్ట్ ఫుడ్ ఐటమ్స్ని మీ ముందుకు తీసుకొస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.